ఆపరేషన్ లేకుండా మోకాళ్ళ నొప్పులకు చిన్న సూదితో పరిష్కారం డాక్టర్ పల్లవి డాక్టర్ కిరణ్ ఆధ్వర్యంలో అత్యాధునిక పిఆర్పి చికిత్స హల్సియోన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ వై జంక్షన్ కోకట్పల్లి మంచిర్యాల జిల్లా చెన్నూరులో మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం వచ్చింది ఛత్తీస్గఢ్ లో పెన్షన్ ఎంత అంటే 500 రూపాయలు మన దగ్గరనేమో 2016 రూపాయలు ఇగో ఇది మన ప్రభుత్వం చేస్తున్న గొప్పదనం మరి ఈ రకంగా మన ప్రభుత్వం పేదల సంక్షేమం ఏ కార్యక్రమం చేసినా గౌరవ ముఖ్యమంత్రి గారు సంపద పెంచిండు పేదలకు పంచే ప్రయత్నం చేసిండు ఇయాల 200 ఉన్న పెన్షన్ను 2016 రూపాయలు చేసిండు ఇయాల రైతు బంధు కింద సంవత్సరానికి 14500 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం రైతులకు ఉచిత కరెంటు కోసం సంవత్సరానికి 12000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం అంటే పేదల సంక్షేమం పేదల అభివృద్ధి ధ్యేయంగా ప్రజల కోసం ప్రజలను నమ్ముకొని పనిచేస్తున్న పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ మరి బీజేపీ ఏం చేస్తుండు వాళ్ళు ప్రజలను నమ్ముకోలే ఇన్కమ్ ట్యాక్స్ నమ్ముకున్నారు ఈడి నమ్ముకున్నారు సిబిఐ నమ్ముకున్నారు ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టుడు జైళ్ళల్లో పెట్టుడు బురదజల్లుడు తద్వారా గెలవాలనే ప్రయత్నం చేస్తుండు దయచేసి మీరు ఆలోచించాలి ఇయల సిలిండర్ ధర 1200 రూపాయలకు పెంచింది పెట్రోల్ డీజిల్ ధరలు పెంచిండ్రు ఉన్న కంపెనీలను మూసేస్తుండ్రు ఉద్యోగాలు ఉడబిక్తా ఉన్నారు నిరుద్యోగత పెంచుతున్నారు మరి అటువంటి బీజేపీ కావాలనా పేద ప్రజలకు సంక్షేమం కోసం పేద ప్రజల అభివృద్ధి కోసం పనిచేసే బీఆర్ఎస్ పాలన కావాలా ఇవాళ ప్రతి ఒక్కరూ గుండె మీద చేసుకొని ఆలోచించాలి ఆలోచించండి ఇన్కమ్ ట్యాక్సులు సిబిఐలు ఈడీలు పెట్టి లీడర్ల మీద ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టి బురద తల్లి అబద్ధాలు గోబల్స్ ప్రచారం చేసి ఇవాళ బీజేపీ లబ్ధి పొందాలని చూస్తుంది నేను అడుగుతున్న బీజేపీ నాయకుల్ని మీరు చేసిన ఒక్క మంచి పని ఉండదు అంటున్నా మంచి పని లేదు కానీ ఉన్న సింగరేణిని అమ్మేసే కుట్ర చేస్తూ ఉన్నారు ఇదే చెన్నూరు ప్రాంతంలో 2 బొగ్గు బాయిలను ఇవాళ వేలానికి పెట్టి ఇవాళ సింగరేణిని నష్టాల వైపు నడిపించే కుట్ర చేస్తూ ఉన్నది బీజేపీ మరి అటువంటి బీజేపీకి మీరే గుణపాఠం చెప్పాలి కాంగ్రెస్ పార్టీ కాలం చెల్లింది కాంగ్రెస్ పార్టీ అనేది ఏం చేసిందో మనకు తెలుసు తాగడానికి నీళ్లు లేవు సాగు నీళ్లు లేవు కనీసం ఎరువులు సరఫరా చేయడం చేత కాదు అటువంటి కాంగ్రెస్ పార్టీ ఇంకా అది లేదు రోజు రోజుకు దేశంలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోతా ఉంది బీజేపీ వాళ్ళేమో ఎంతసేపు సిబిఐలు ఈడీలు ఐటీలు పట్టుకొని పోతున్నారు ఇవాళ ప్రతి అక్క చెల్లె ప్రతి రైతు సోదరుడు కూడా దయచేసి ఆలోచించండి ప్రజల కోసం పోరాటం చేసి ప్రాణాలకు తెగించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుడే కాదు ఈ తెలంగాణను అభివృద్ధిలో సంక్షేమంలో దేశానికి రోల్ మోడల్గా నిలిపిన కేసీఆర్ నాయకత్వాన్ని మీరందరూ ఆశీర్వదించండి బలపరచండి అని చెప్పి నేను మీ అందరినీ పేరు పేరున కోరుకుంటూ సుమన్ గారు 3-4 విషయాలు అడిగారు చెన్నూరు పట్టణంలో గల్లీలలో కొన్ని రోడ్లు కావాలి ఇంకా కొన్ని మురికి కాలువలు కావాలి దానికి ఒక 25 కోట్ల రూపాయలు కావాలని అడిగారు నేను మున్సిపల్ మంత్రి గౌరవనీయుల కేటీఆర్ గారితో మాట్లాడి తప్పకుండా చెన్నూరు పట్టణానికి అవసరమైన నిధులు మంజూరు చేపిస్తానని చెప్పి కూడా మనవి చేస్తూ ఉన్నా ఇక ఎంసీహెచ్ ఆసుపత్రి గురించి అయితే ఇంతకుముందే చెప్పిన మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి నేను హైదరాబాద్ పోగానే మా అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఉత్తర్వులు ఇస్తానని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా ఇక చివరిది రెవెన్యూ డివిజన్ కావాలని తప్పకుండా నేను గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దృష్టికి తీసుకుపోయి సుమన్ గారికి నేను కూడా జతగా ఉండి మీ ఆకాంక్షను మీ కోరికను నెరవేర్చడానికి నా సంపూర్ణమైన సహకారం అందిస్తానని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ మరింత గొప్పగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన సుమన్ను మనసారా అభినందిస్తూ జై తెలంగాణ